హాయ్ ఫ్రెండ్స్, పోతాబత్తిన లలిత యూట్యూబ్ ఛానల్ వంటలండి. ఒక్కసారి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాతవాళ్ళు అయితే ఒక లైక్ కొట్టేయండి. ఇంకెందుకు వంటలోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, మేము అరటికాయ బజ్జీని మిరపకాయ బజ్జీ వేసుకున్నాం. దాన్ని తయారు చేసే విధానం పిల్లలు స్నాక్స్ అడిగారండి. ఇవాళ మా స్నాక్స్ బజ్జీ. చూడండి, లావు బజ్జీలు తీసుకోవచ్చు. మనం తక్కువ ఉన్న బజ్జీలు ఏం చేయాలి అనుకున్నప్పుడు ఆ లావుగా ఉన్నవి రెండు చీల్చుకోవచ్చండి. చీల్చుకొని దాంట్లో చూడండి ఎంత చక్కగా అంత లావు ఉన్న బజ్జీలు. జూమ్ చేయలేదు, బజ్జీయే లావుగా ఉంది చూడండి. అలా అన్నీ కట్ చేసుకున్నాం ఒక 5 బజ్జీల దాకా. మనకి కావాలి వాముయే కదండి టేస్ట్, బజ్జీ కల్లా వాము తీసుకున్నామండి. ఒక చిన్న స్పూన్ తీసుకున్నాము, దాన్ని మనం చేతిలో వేసుకునే నలుపుకోవచ్చు. నలిపి దాంట్లో వేసుకుందామండి. దానికి సరిపడా సాల్ట్ అండి, మనం ఎంత కావాలో అంత తీసుకోవాలి. దానికి శనగపిండి అండి, 2-3 స్పూన్లు శనగపిండి కలుపుకోవాలి. ఏదైనా మన క్వాలిటీని బట్టి, మన దగ్గర బజ్జీలను బట్టి తీసుకోవాలండి. ఇప్పుడు బజ్జీల్లోకి, బజ్జీ అసలు తీపి బజ్జీ కదండి, కారం లేని బజ్జీ. నేనేం చేశాను అనుకుంటున్నారు, మామూలు బజ్జీ కన్నా కావాలి కాబట్టి మామూలు మిరపకాయ ఉంటుంది చూసారా, దాన్ని బాగా చీల్చి ఒక్కొక్క దాంట్లో సన్న ముక్క ఒక్కటి పెట్టి వామి పెట్టేశానండి. శనగపిండి 1 కప్పు శనగపిండి అండి ఫుల్గా తీసుకోవాలి, అంటే క్వాలిటీని బట్టి మనకు ఎంత కావాలో. చిన్న కప్పు నేను బీపీ పిండి చూసారా, అదే కప్పు, ఫుల్ కప్పు శనగపిండి, చిన్న కప్పు బీపీ పిండి. ఇది డీమార్ట్లో పిండి కాబట్టి బీపీ పిండి వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మనం కొంచెం టేస్ట్ కోసం వేసుకున్నాము. వాము, సాల్ట్, చిటికుడు పసుపు, తినే సోడా ఎక్కువ వేసుకుంటేనే బజ్జీ లావు వస్తుందండి. వేసుకోవచ్చు, మొత్తం కలిపేసుకొని బాగా కలుపుకొని తర్వాత మనకి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుని బాగా కలుపుకున్నాక మనకు వాటర్ పోసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి. పలచనైతే ఇబ్బంది కదా, నేను కొంచెం నీళ్ళు పోసి బాగా కలిపినాక చూడండి, అయినా ఉండలు ఉన్నాయి, ఉండలు లేకుండా కావాలంటే అలా తిప్పాలి బాగా. ఒకే వేపునా తిప్పుతా ఉంటే ఎక్కడ నూనెలు ఉన్నా కరిగిపోతాయండి. చూసారా పిండి నేను ఆ మధురుగా కలుపుకున్నాను, కొంచెం గట్టిగానే కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇంట్లో కదా వేసుకునే తినే సోడా చాలా తక్కువ వేసుకుంటాం, బయట అనుకోండి తినే సోడ ఎక్కువ వేయటం వలన బజ్జీ లావుగా కనిపిస్తుంది. అందుకని చూడండి వేసేస్తున్నాను బజ్జీ. నూనె సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. మరి నూనె బాగా కాగింది అనుకోండి, వేసింది వేసినట్టు కాలిపోద్ది, తీయడం ఇబ్బంది అవుద్ది కాబట్టి ఇవి ముందే సిమ్లో పెట్టుకొని నూనె కాగినాక ఒక్కోటి వేసుకోవాలండి. వేసుకున్నాక అప్పుడు కొంచెం మంట పెట్టుకోవాలి, మీడియం సైజులో పెట్టుకుని వేగిపోతూ ఉంటుందండి. చూసారా బజ్జీ ఎంతలా వచ్చిందో. అంతేనండి, సింపుల్గా చేసేసుకోవచ్చు, వంట రానాళ్ళు అని చూసి వేసేయచ్చు. కాలిందండి, తీసేసుకుందాం నిదానంగా. అండ్ బజ్జీ అంటే అందరికి నోరు ఇరుద్ది కదా, వేస్తుంటే తినాలనిపించిందండి నాకు కూడా. పక్కన పిల్లలు కూడా ఉన్నారు, నూనె దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. సెలవులు ఇప్పుడు పిల్లలకి ఏ చేయాలన్నా పిల్లల ముందు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. పొయ్యి కట్టేసి మళ్ళీ అండి బజ్జీ, వాళ్ళకి బంగాళదుంప బజ్జీ వేస్తున్నా, వాళ్ళకు కూడా తినాలి కదా పిల్లలు స్నాక్స్ కింద. నూనె బాగా కాగిందండి అందుకని కట్టేసి మళ్ళీ వెలిగిస్తున్నాను. మన దగ్గరున్నప్పుడు కాగదండి, అవునా కదా. కొంచెం ఒక్కసారి ఇలా వచ్చేసి అటు వెళ్ళేటప్పుడు నూనె బాగా బ్రహ్మాండంగా కాగిపోద్ది. పాలైనా అంతే, దగ్గరున్నప్పుడు పొంగవు, ఒక్క అడుగుట రాగానే పొంగిపోద్ది. అట్లాగే నూనె కూడా అంతేనండి, అశ్రద్ధ ఉండకూడదు నూనె దగ్గర, పొయ్యి దగ్గర. బజ్జీ కూడా వేసేసామండి, బంగాళదుంప బజ్జీ కూడా పిల్లలకి ఇష్టం అండి. మా పిల్లలకి చిన్న చిన్న ముక్కలుగా కోసి కూడా వేస్తున్నాను, ఒక్కొక్కటి పట్టుకొని తింటారండి. ఏది వేస్ట్ చేయకుండా పిల్లలకి, మనం వాళ్ళకి ఏది ఇష్టమైంది వాళ్ళు చేసి పెడితే సంతోషపడతారు కదా. వేసేసుకున్నాం, ఇప్పుడు అవి చిన్న ముక్కలు కూడా వదలలేదు నేను, అవి కూడా అలా తింటారు వాళ్ళకి అలా ఇష్టం. అలా వేస్తుంటే బారుగా వేయమంటేనే బారు ముక్కలు చేసి వేస్తున్నాను ఫ్రెండ్స్.
అయిపోయినాయండి వేయడం. పిల్లలందరూ ఇళ్ళకాడ ఉంటారండి, పిల్లలకు నచ్చింది చేసి పెట్టడమే కదా మనకి. అంతేనండి, సింపుల్గా చేసేసాను. ఒక లైక్ కొట్టేయండి, 100 మందికి వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు ఎంతలా ఉందో బజ్జి, చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతేనండి, ఒక లైక్ కొట్టేయండి. థ్యాంక్ యూ.